आदिवासी मातृभाषा वालंटीर समस्यलनु तक्षणमे परिष्कारं चेयालनि विशाख जिल्ला पेद्दबायलु मंडलं विद्याशाख अधिकारी वारिकि गिरिजन संघं जिल्ला प्रधान कार्यदर्शि कोम्म पृथ्वीराजु मातृभाषा वालंटीर्लु फिर्यादु चेशारु। ప్రాథమిక పాఠశాలలో ఆదివాసి ఒరియా కొండదొర భాషలకు 2004 సంవత్సరంలో స్థానిక ఆదివాసి మాతృభాష వాలంటీర్లను ప్రభుత్వం నియమించిందని ఆ తర్వాత కొంతకాలం కొనసాగిస్తూ గత 2019 సంవత్సరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం ఏజెన్సీ 11 మండలాల్లో సుమారు 708 ప్రాథమిక పాఠశాలలో సుమారు 800 పైగా మాతృభాష వాలంటీర్లను నియమించింది। 2019 సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తూ 2021 ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల వరకు విధులు నిర్వహించారని అయితే 3 నెలల బకాయి వేతనం నేటికి ఇవ్వకపోగా భాషా వాలంటీర్లకు రెన్యూవల్ చేయకపోవడం వల్ల విద్యార్థులు మాతృభాషలో విద్యాబోధన అందక డ్రాప్ అవుట్స్ పెరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పెదబైలు మండల భాషా వాలంటీర్ సంఘం కార్యదర్శి కే వీరయ్య, అధ్యక్షులు పి బంగారయ్య, ఉపాధ్యాయులు సిహెచ్ శివరావు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మనల్ని అందరినీ కూడా భాషా వాలంటీర్లుగా పరిగణించి పోస్టింగ్స్ తీయటం జరిగింది। అందులో మనం అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యి ఒక 3 నెలల దాకా పాఠశాలల్లోకి వెళ్లి మనం మాతృభాష వాలంటీర్లుగా పిల్లలకి విద్యాబోధన చేయడం అనేటటువంటిది జరిగింది। అయితే ఆ తర్వాత 3 నెలలు మనం ఏదైతే విధులు నిర్వహించామో 3 నెలలకు సంబంధించినటువంటి ఇప్పుడు దాకా వేతనం కూడా ఇవ్వలేదు। అలాగే ఇప్పుడు తక్షణమే రెన్యువల్ చేయాల్సి ఉన్నా సరే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా రెన్యువల్ చేయకుండా చాలా మొండిగా వ్యవహరిస్తుంది। మరి ఈ రోజు నిరుద్యోగులుగా మనం ఉండి ఈ రోజు భాషా వాలంటీర్లుగా మనకు ఉండి మనకు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించకుండా విద్యార్థులకు చదువుకి దూరం చేసేటటువంటి ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది। ఇది వెంటనే మానుకోవాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంది। కాబట్టి ఇప్పుడు మనం అందరూ కూడా వెళ్లి ఆ స్థానిక పెదబెల్లు మండల జెడ్పీటీసీ వారికి మన వినతి పత్రం కూడా ఇద్దాం। ఇచ్చిన తర్వాత వాళ్ళు పై అధికారులు వాళ్ళు తెలియజేస్తారు। ఆ తర్వాత కూడా మనం భవిష్యత్తులో మన సమస్యలను పరిష్కారం చేసేదాకా ఏజెన్సీ ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరైతే భాషా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే రెన్యువల్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి। అలాగే బకాయి పడ్డ వేతనం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు మనం అందరూ కూడా ఫైట్ చేయాలి। ఆ రకంగా మన సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరుగుతుంది। కాబట్టి మన మండలానికి సంబంధించి ఎవరున్నా సరే ఇంకా భాషా వాలంటీర్లు రానటువంటి వాళ్ళు ఆ గిన్నెలకోట, జామిగూడ, ఇంజేరి ఈ మారుమూల ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు। కాబట్టి అటువంటి వాళ్ళని కూడా ఫిర్యాదు చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసే రకంగా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మిత్రులారా। నా పేరు బాంగి బంగరయ్య, గడుగుపల్లి జీపీఎస్ స్కూల్లో ఎంటీబీ ఎమ్మెల్యే, కుమి మాతృభాష విద్యా వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాను। మేము మా యొక్క విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సుమారు 708 పాఠశాలల్లో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాము। మాకు 2019లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చి విధులకు పంపించడం జరిగింది। 2019-20 విద్యా సంవత్సరంలో పాఠశాలలను సక్రమంగా విధులు నిర్వహించిన తర్వాత 2019-20కి సంబంధించి గౌరవ వేతనాలు అయితే ఇచ్చింది। కానీ 2020-21 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 3 నెలలకు సంబంధించి బకాయి జీతాలు ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వలేదు। దాని కారణంగా మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము। అలాగే ప్రతి ఏటా కూడా మాకు రెవెన్యూ చేస్తే బాగుంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము। ఎందుకంటే మా యొక్క గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి మేము ఎంతో కొంత కనీస ఉపాధ్యాయులు పొందేమో అని చెప్పేసి భావన చేసుకుంటున్నాము। అయినా ఇటువంటి సందర్భంలో మాకు ప్రతి ఏటా కూడా విద్యా సంవత్సరంలో రెవెన్యూలు చేయకపోవడం బట్టి మేము ఏ పని చేసుకోలేక ఇటు విద్యా వాలంటీర్లుగా ఉండలేక మరి ఏ వేరే ఒక పని చేసుకోలేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాము। కావున మా యొక్క బాధలను మా యొక్క ఇబ్బందులను గుర్తించి తక్షణమే ప్రభుత్వం
మా యొక్క ఆవేదనను గుర్తించి వెంటనే మాకు రెవెన్యూల్ చేయాలని బకాయిపడ 3 నెలల జీతాలను వెంటనే ఇప్పించాలని మా విద్యా వాలంటీర్ల అందరి తరపున కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఈ రోజు గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదబెల్లు మండలంలో మాతృభాష విద్యా వాలంటీర్లకు సంబంధించి రెన్యువల్ చేయాలని చెప్పేసి స్థానిక పెదబెల్లు మండల విద్యాశాఖ అధికారి వారికి ఫిర్యాదు చేయటం జరిగింది గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పుడు ఈ యొక్క సమస్యల్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు ఇప్పుడు కూడా సానుకూలంగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా సరే 2019 లో ఈ పెదబెల్లు మండలానికి సంబంధించి 42 స్కూల్స్ ఉన్నాయి అలాగే మొత్తం ఏజెన్సీ 11 మండలాలకు గాను 708 పాఠశాలల్లో విద్యా వాలంటీ భాషా విద్యా వాలంటీర్లుగా కొనసాగుతున్నటువంటి వేర్ని ఇప్పటిదాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా తీవ్రమైనటువంటి జాప్యాన్ని కొనసాగుతుంది దీనివల్ల ఇక్కడ ఆదివాసులుగా ఉన్నటువంటి నిరుద్యోగులుగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాలు లేక కాబట్టి వెంటనే భాషా వాలంటీర్ను రెన్యువల్ చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి 3 నెలల జీతం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘం గట్టి మేం చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఆందోళనలు చేపడతామని చెప్పేసి ఈ యొక్క సమస్య జటిలమైనది అటు పేరెంట్స్ అటు విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మాతృభాష అందకపోవటం వల్ల ఈ యొక్క ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెడుతుంది ఈ ప్రాధాన్యత తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే రెన్యువల్ చేసి విద్యార్థులకు అటు పేరెంట్స్కి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకో